మౌన పోరాటం మౌన పోరాటం తలని మూరు చేయి చాలు తను వంత హాయి స్వరాలు లాలన సాంత్వన అన్ని దివే ఆసరా పంచినా కొనవేలు దీవనై నడపదా నిండు నూరేళ్ళు నీ కొడుకుని కాదా అమ్మా, నిజంగా నాకు తెలియకుండా ఇన్నాళ్ళు నన్ను పెంచుకున్నావా? నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదమ్మా. అలాంటిది నా జీవితంలో నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను? నేను నీకు పుట్టకపోవచ్చు, నువ్వు నాకు జన్మనివ్వకపోవచ్చు, కానీ ఈ జీవితానికి నువ్వే నా అమ్మవి, నువ్వు మాత్రమే నా అమ్మవమ్మా. అమ్మా వదిలి నేనెక్కడికి వెళ్ళలేనమ్మా, నేనెక్కడికి వెళ్ళలేను. చిత్ర, ఏంటి మీ అన్నయ్య కోసం మీ దుర్గామ్మ దగ్గర ధర్నా చేసావంట కదా, ఏమైంది? మీ అన్నయ్య నీ దగ్గరకు వచ్చేసాడా? రాలేదే, కానీ ఎప్పటికైనా వచ్చేలా చేస్తాను. మీ అన్నయ్య వస్తున్నాడే. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు చెప్పాలా? అదేంట్రా, చెల్లికి చెప్తే తప్పేంటి? అన్న చెల్లెలన్నాక ఆ మాత్రం చెప్పుకోరా ఏంటి? చూడు, నేను నీ అన్నయ్యని కాదు, ఇంకెప్పుడు నన్ను అలా పిలవకు. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్నయ్య కాదు అంటావేంటి? నువ్వు మా ఇంటికి రావాల్సి వస్తుందని నాటకాలాడుతున్నావా? అదేం కుదరదు. పిచ్చి పట్టిందా చిత్ర నీకు? అందుకే అన్నయ్య అన్నయ్య అని అంటూ చంపుతున్నా. అసలు నేను నీకు అన్నయ్యనే కాదు. ఎందుకు కావు? మా నాన్నకి నువ్వు కొడుకువైతే నాకు అన్నయ్యవే అవుతావు కదా. కాను, నేను ఎవరికి ఏమీ కాను. మీ నాన్నకి కొడుకును కాను, నీకు అన్నయ్యనంతకంటే కాను. ఇంకోసారి అన్నయ్య అన్నయ్య అని అంటే బాగోదు చిత్ర. అంటాను, నువ్వు మా ఇంటికి వచ్చే వరకు నిన్ను విడిచిపెట్టాను అన్నయ్య. చెప్తే అర్థం కాదా? కొట్టేస్తాను ఏమనుకుంటున్నావు? నువ్వు కొట్టినా నాకు అన్నయ్యే అన్నయ్యే అన్నయ్యే. షట్ అప్. నీ అన్నయ్యని నేను కాదు. మీ అన్నయ్య ఎవరో మీ నాన్నని అడిగి తెలుసుకుని వాణ్ణి పిలువు అన్నయ్య అని. అన్నయ్య అంట అన్నయ్య. ఏంటి చిత్ర, మీ అన్నయ్య అలా మాట్లాడుతున్నాడేంటి? మరి అంత రూడ్గా మాట్లాడతారా? వాడలా తయారవ్వడానికి కారణం ఆ దుర్గమ్మ.
వాడికి లేని పొనివి చెప్పి మాకు దూరం చేయాలని చూస్తున్నట్టుంది చెప్తా అమ్మా 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 చిత్ర ఎలా ఉన్నా వదు నీ పై పై ప్రేమలు నాపైన చూపించొద్దు నీ కళ్ళబొల్లి ప్రేమలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను చిత్ర చిత్ర ఏంటిది అత్తయ్యని పట్టుకొని అలా అంటావేంటి ముందు ప్రేమగా నటిస్తూ వెనకాల పగలు ప్రతికారాలు తీర్చుకునే వాళ్ళని ఇంకెలా అనాలి మళ్ళీ గొడవ పట్టడానికి వచ్చావా నేనేం దానికి రాలేదు నువ్వు అన్నంత పని చేసావు కదా నిన్ను పొగిడిపోదామని వచ్చాను అంత పని నేనేం చేశాను ఓ తమరికి తెలియకుండానే మురారి అన్నయ్య నాతో అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడా నీ ప్రమేయం లేకుండానే వాడు అంతలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడా చిత్ర కాస్త అర్థమయ్యేలాగా చెప్పు వాడసల్ నాకు అన్నయ్య కాదంటుంటే ఇంకేం అర్థమయ్యేలా మాట్లాడమంటావు మయూరి నీ దగ్గర బావ ఎప్పుడు అలాగే మాట్లాడతాడు కదా చిత్ర అప్పుడు మాటలు కాదు ఇప్పుడు అన్నయ్య మాటల్లో చాలా తేడా ఉంది నిన్ను వాడికి చెల్లెలు కాదంట వాడు నాకు ఏ కోసన అన్నయ్యే కాదంట వాడసల్ నాకు ఏమీ కాను అన్నాడు మా మధ్య ఏ బంధం లేదని మాట్లాడుతున్నాడు వాడసల్ ఎందుకలా మాట్లాడుతున్నాడో తెలుసా మీ అత్తయ్య వల్లే చిత్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడకు బావ అలా మాట్లాడినందుకు అత్తయ్యకి సంబంధం ఏంటి ఉంది ఆ రోజు మా ఇంటికి వచ్చి మురారి మీ ఇంటికి రావటం అనేది జరగదు జరగనివ్వను అని అమ్మ చెప్పిందా లేదా అడుగు చిత్ర మురారి మీ ఇంటికి రానన్నాడు గాని నీతో అన్నయ్యగా ఉండను అని చెప్పలేదు కదా వాడికి ఆ ఇంటికి రావడం ఇష్టం లేకే అలా నీతో హార్ష్గా మాట్లాడుంటాడు మురారి వచ్చాక నేను వాడితో మాట్లాడతాను లేదమ్మా వాడి రోజు మాట్లాడిన మాటలు బట్టి వాడింకా నన్ను చెల్లి అనడు అసలు తనకి ఎవ్వరితో ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నాడు నువ్వంతగా వాడికి నూరిపోసావు వాడింకా మారడు వాడు గనుక మారకపోతే అన్న చెల్లెల్ని విడదీసిన పాపం మాత్రం నీదేనమ్మా కత్తయ్య అలా మాట్లాడుతున్నాడు చెప్పింది ఇప్పుడు నేను చెప్పేది నిజం గా దుర్గ గారు మీ అమ్మ కాదు ఆవిడ నిన్ను పెంచిన తల్లి మాత్రమే నీ కన్న తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉంటున్న గా దీప జగదీష్లు నేను చెప్పాలని ప్రయత్నిస్తున్నానండి కానీ అలా చెప్తే వాడు తట్టుకోగలడా లేదా అని భయమేస్తోంది వీలు చూసుకుని మురారికి నేనే నిజం చెప్పేస్తాను అమ్మ నా కన్న తల్లి కాదనే విషయం నాకు తెలిసినట్టు అమ్మకి చెప్పకూడదు చెప్తే అమ్మ బాధపడుతుంది మా ఇద్దరికి తెలిసిన ఈ నిజాన్ని మాలోనే ఉంటనివ్వాలి అమ్మ తనకి తానుగా వచ్చి నేను నీ కన్న తల్లిని కాదురా అని నాతో ఎలాగో చెప్పలేదు
నాకు నిజం తెలిసిందని అమ్మని నిలదీస్తే ఎలాగో నిజం తెలిసిందని నన్ను వెంటనే వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు లేదు నేను అమ్మ నుంచి దూరం అవ్వకూడదు అందుకే నాకు తెలిసిన ఈ నిజాన్ని నాలోనే సమాధి చేయాలి కానీ ఈ విషయం అమ్మకి ద్వారక చెప్తే లేదు లేదు ద్వారకకి ఇప్పుడే ఫోన్ చేసి ఆ నిజం అమ్మకి చెప్పొద్దని చెప్తాను ఎస్ అదే కరెక్ట్ వీడేంది ఈ టైంలో ఫోన్ చేస్తుండు హలో సారీ ద్వారక సారీనా ఎందుకు రోడ్డు మీద గొడవ జరిగినప్పుడు నిన్ను చాలా మాటలు అన్నాను ఇప్పుడు నాదే తప్పని తెలిసింది అందుకే సారీ చెప్తున్నాను అంటే దుర్గ గారు మీ అమ్మ కాదని నీ కన్ఫర్మ్ అయిందన్నమాట అయ్యింది కానీ ఈ విషయం నాకు తెలిసినట్టు మా అమ్మకి చెప్పొద్దు ప్లీజ్ అదేంది ఆవిడ నీకు ఈ మాట చెప్పనికే కదా అంతలా సతమతమవుతుంది నువ్వు కొడుకు కాదనే నిజాన్ని నీకు చెప్పలేకనే కదా మీ అమ్మ నాన్నలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది ఇప్పుడు నువ్వు చెప్పొద్దంటవేంది నువ్వు చెప్పింది కరెక్టే ద్వారక కానీ మా అమ్మకి నాకు నిజం తెలిసింది అని తెలిస్తే నాతో ఇదివరకట్లా ఉండదు నేను వెళ్ళిపోతానని ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది తను కేడిస్తే నేను చూడలేను నా వల్ల అమ్మ పడుతున్న బాధలు చాలు ఇప్పుడు నాకు నిజం తెలిసిందని చెప్పి ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పవు ఆవిడ చెప్పదు మరి నిజం ఎట్లా బయటకు వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా బయటపడుతుంది కానీ అంతవరకు నువ్వు ఈ విషయం ఎవరికి తెలియనట్టే ఉండు ప్లీజ్ ద్వారక ప్లీజ్ సరే థ్యాంక్ యూ ద్వారక థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను బావా పాలు వద్దు వద్దా అదేంటి బావా నువ్వు రోజు పాలు తాగుతావు కదా ఈరోజేంటి కొత్తగా పాలు వద్దు అంటున్నావు ప్రాక్టీస్ కూడా చేయకుండా ఆలోచిస్తున్నావు ఏమైంది బావా నీకు ఏం కాలేదు మయూరి మయూరినా ఏంటి బావా నా మీద రివెంజా ఎప్పుడు మరదల కోతి అని ప్రేమగా పిలిచేవాడివి ఇప్పుడేంటి పద్ధతిగా పేరుతో పిలుస్తున్నావు మొన్న నిన్ను మురారి అన్నానని ఈరోజు నువ్వు నన్ను మయూరి అంటున్నావా బావా ప్రేమలు శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు పేరుతో పిలవడమే మంచిది కదా మయూరి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బావా ప్రేమలు శాశ్వతం కాకపోవడం ఏంటి అవును మయూరి ఈ రోజుల్లో మనుషులే శాశ్వతంగా కలిసుండట్లేదు ఇంకా ప్రేమలు శాశ్వతంగా ఎలా కలిసుంటాయి ఏంటి బావా ఈరోజు అంతా వేదాంతాలు మాట్లాడుతున్నావు అసలేమైంది నీకు మనమేదో విడిపోతున్నట్లు మాట్లాడుతున్నావేంటి ప్రేమకి నిదర్శనం దాంపత్యానికి ఆదర్శమైన ఆ సీతారాముల్లాంటి వాళ్లకే ఎడబాటు తప్పలేదు మయూరి మనుషులు ఇంకా ఆ ఎడబాటు మనకు రాదు అని ఎలా చెప్పగలం అలాంటి రోజు రాకూడదని కోరుకోవడం తప్ప బావేంటి ఎప్పుడు లేంది ఇలా మాట్లాడుతున్నాడు ఒకవేళ బావకి నిజం తెలిసిపోయి ఉంటుందా అత్తయ్య 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 ఏంటి మయూరి ఎందుకంత కంగారు పడుతున్నావు నిన్న చిత్ర డౌట్ పడ్డట్టు బావ ప్రవర్తనలో తేడా తెలుస్తోంది అత్తయ్య ఏముంటున్నావు మయూరి అవునత్తయ్య
బావకి నిజం తెలిసిపోయిందేమో. ఏంటి మయూరి నువ్వు అనేది? మురారికి నిజం తెలిసిపోయిందా? అవునతయ్య, బావ బిహేవియర్ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నిన్న చిత్రతో తాను చెల్లెలే కాదు అన్నట్టు మాట్లాడాడు అని చెప్పింది. ఈ రోజు ఎప్పుడు లేంది కొత్తగా నన్ను మయూరి అని పిలిచాడు. బావ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయకుండా అసలే రోజు లేడు, కానీ ఈ మధ్య వర్కౌట్స్ మానేసి వరి అవుతూ కనిపిస్తున్నాడు. అసలు అంటే ఏంటత్తయ్య అర్థం? బావకి నిజం తెలిసిపోయిందనే కదా. కానీ ఎవరు చెప్పుంటారు మయూరి? ఆ నిజం తెలిసింది నీకు నాకు మాత్రమే కదా. గోడలకి కూడా చెవులుంటాయని నువ్వే చెప్తూ ఉంటావు కదత్తయ్య. ఒకవేళ ఆ దీపా జగదీష్ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు బావయ్యవైనా విన్నాడేమో. మురారితో నేను మాట్లాడతాను. మురారి, మురారి, చూసావా అత్తయ్య, బావలో తేడా కనిపిస్తుంది కదా. అంటే మురారికి నిజం తెలిసిపోయిందా? ఎలా తెలుసుంటుంది చెప్పు ద్వారక. మురారికి నేను కన్న తల్లిని కాను అని నిజం చెప్పావా? నేను చెప్పలేదని చెప్తున్నాయా దుర్గా గారు? మరి నువ్వు చెప్పకుండా నేను చెప్పకుండా మురారికి నిజం ఎలా తెలిసింది? నన్ను అడిగితే నాకేం తెలుసు? నా దగ్గర నిజం ఒప్పుకుంటే మాట తప్పేవని నేను అనుకుంటానని అలా చెప్తున్నావు కదా. ఇన్నాళ్ళు నాతో సరదాగా ఉండే మురారి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, నా మురారికి నిజం నువ్వు చెప్పకుండా నేను వాడికి అమ్మని కాను అన్న విషయం తెలియకపోతే వాడెందుకు అలా బిహేవ్ చేస్తాడు చెప్పు ద్వారక, చెప్పు. అవును, నిజం చెప్పిన. మురారికి నువ్వు తల్లివి కాదని నిజం నేనే చెప్పినా. ఆయన నేనేం కావాలని చెప్పలేదు. గా మురారిగాడే అనవసరంగా రోడ్డు మీద లొల్లి పెట్టుకున్నాడు. ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే గొప్ప అన్నట్టు మాట్లాడిండు, అందుకే గా కోపంలో నిజం చెప్పేసినా. నేను చెప్పొద్దని నీ దగ్గర మాట కూడా తీసుకున్నాను కదా, అయినా కూడా ఎందుకు చెప్పావు? ఎప్పుడోకప్పుడు నిజం తెలవాల్సిందే కదా. అది ఎప్పుడో ఒకప్పుడు, ఎప్పుడు కాదు కదా. సమయం చూసుకునే మెల్లిగా వాడి మనసు నొచ్చుకోకుండా చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు వాడి మనసు విరిగిపోయేలా చేశావు. నేను కన్న తల్లిని కాను అన్న నిజం చెప్పి నా మురారి గుండె బదులయ్యేలా చేశావు. ఎందుకు ద్వారక, వాడేం చేశాడు నిన్ను? వాణ్ణెందుకు బాధపడేలా చేశావు? అయినా నాకు ఒకటి అర్థమైతలేదు దుర్గా గారు. వాడేమో నాకు ఫోన్ చేసి నాకు నిజం తెలిసిపోయిందని మా అమ్మకి చెప్పొద్దు అంటాడు. అంటే మురారికి నేను కన్న తల్లిని కానన్న విషయం తెలిసిపోయిందన్నమాట. మీరేమో నా దగ్గరికి వచ్చి నా కొడుక్కి నేను తల్లిని కాదు అని చెప్పొద్దు అంటారు. అసలు ఈ దాగుడు మూతలు అవసరమా దుర్గా గారు? మీరే కళ్ళకి గంతలు కట్టుకొని నన్ను ఈ ప్రపంచం చూస్తలేదు అనుకుంటున్నారు, ఏది మీ పిచ్చి కాకపోతే? అది పిచ్చి కాదు, మా మధ్య ఉన్న పిచ్చి ప్రేమ. నా బిడ్డకు నేను తల్లిని కానన్న నిజం తెలిస్తే మురారి తట్టుకోలేడని నాకు తెలుసు. అందుకే ఆ రోజు నిన్ను నిజం చెప్పొద్దని మాట తీసుకున్నాను, కానీ నువ్వు ఆ మాట తప్పావు. ఈ
ఇన్నాళ్ళు నాలోనే ఉన్న బాధని ఇప్పుడు మురారికి కూడా పంచావు. నేను నీ కొడుకుని కాదా అని నా కొడుకు అడగలేక నా నుంచి దూరంగా ఉండలేక ఎంత మధుర పడుతున్నాడో ఏంటో. భగవంతుడా, ఏది జరగకూడదని భయపడ్డాను, చివరికి అదే జరిగింది. మీరేం బాధపడకండి దుర్గా గారు, మురారితో నేను మాట్లాడతా. వద్దు, నువ్వు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు, చేసిన నిర్వాకం చాలు. చెప్పమ్మా, నిజం చెప్తావా? ఏంటా నాది? నువ్వు నా కన్న తల్లివి కాదు. గా స్థానంలో వచ్చిన ఇంకో తల్లివి.